శ్రీగురుభ్య నమ మిథున రాశి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ శనివారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్నటువంటి నలభై ఎనిమిది గంటలలో చలాకీతనం శుభకార్య పరంపర పైన మీ దృష్టి లబ్ధి కూడా అలాగే ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగుంటాయి ప్రేమికుల మధ్య అనుకూలు అద్భుతంగా ఉంటాయి వ్యాపారం చేసేటువంటి భాగస్వాములు చక్క నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటారు ఒకరి నిర్ణయాలు రెండవ వారు ఏ ఈ నిర్ణయం బాగాలేదు ఏ ఇక్కడ పనికి పని అనేది చెప్తావే అంటున్నారు కొంతమంది ఇవన్నీ భార్యాభర్త కూడా కొన్ని చోట్ల ఏదన్నా మంచి ఆలోచించే భార్య ఒకరిని ఇదేం వాళ్ళ ఇంకోటి ఇప్పుడు అలా కాదు భార్య ఏ నిర్ణయం చెప్పినా భర్తకి అనుకూలంగా ఉంటుంది భర్త ఎలాంటి నిర్ణయం చెప్పినా ఎలాంటి ఆలోచన వేసినా భార్య ఆమోద ముద్ర లభిస్తుంది అంటే ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవిస్తారు ఈ ప్రకారంగా ప్రేమికుల్లో కూడా ఇదే సమయంలోనే వివాహం కానిటువంటి వారు కొంతమంది ఉంటారు అలాంటి వారికి కూడా క్రొత్త ఆలోచనలు వస్తాయి ఇది అనే ఆలోచన కాదు క్రొత్త ఆలోచనలు ఏమిటంటే అంతకుముందు ఎవరో నాలుగైదు సంబంధాలు చూసి ఉండొచ్చు ఈ సంబంధం ఇలా ఉంది ఆ సంబంధం ఉందా చూస్ చేసుకోలేకపోతుంటారు ఇస్ ద రైట్ టైం టు చూస్ కనుక ఈ సమయాన్ని చాలా వ్యాల్యుబుల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ ఇక రెండవ పాయింట్కి వస్తే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది నిరాశాజనకంగా ఉంటుంది కొద్దిగా అప్పుడప్పుడు ఆందోళన చెందినట్టుగా ఉంటుంది ఈ పని మనం చేయగలమా అనిపిస్తుంటుంది అసలు ఈ లైఫ్ అంటేనే తలకాయ నొప్పిగా ఉందండి ఎవరన్నా టైంకి పడుకుంటే టైంకి ఆకలి అవుతున్న టైంలో తెచ్చి పెట్టేస్తుంటే ఒక మెకనిజ్ ప్రాసెస్ ఉంటే అసలు ఆకలి కాకుండానే ఉండేట్లయితే ఇలాంటి రకరకాల మాటలు ఉప్పుసుపోక కబుర్లు ఇవన్నీ ఇలాంటివి వస్తుంటాయి సో మీరు ఒక పని చేయాలి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఇరవై మూడవ తేదీ ఉదయం దాకా ఉంది కనుక ఇరవైవ తేదీ దట్ ఈస్ బుధవారం వెన్స్డే ఆశ్వీజ పూర్ణిమ ఆ రోజు రేవతి నక్షత్రం రేవతి అంటే అధిపతి బుధుడు మీ రాశికి హెడ్ బుద్ధికారకుడు కనుక అలాంటి బుద్ధికారకున్న బుధుడిని కొద్దిగా స్థాన పట్టండి ఎలా స్నాన పట్టాలండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అబ్బో సామాన్యమా మోర్ దాన్ ఫైవ్ డేస్ కనుక సానబట్టడం అంటే అంత తేలిక లేదు కనుక మీరు ఏం చేస్తారంటే ఇరవై మూడవ తేదీ ఆరోజు చివరిది ప్రారంభం పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ కానీ లేక ఇరవై మూడవ తేదీ కానీ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజున నానిన పెసల్ని ఉదయాన్నే సూర్య సూర్యోదయం కాగానే ఒక ఐదారు చెంచాలు తినేసేయండి పెసలు పెసర పప్పు కాదు ఇరవై మూడవ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత కాఫీ తాక్కున్న సేవించండి లేదా పద్దెనిమిదో తారీఖున చేయండి ఈ రెండు కాలేదనుకో ది బెస్ట్ ఇరవైవ తేదీ పద్దెనిమిది అన్నా చేయండి ఇరవై మూడు చేయండి లేదా ఇరవైవ తేదీ ఆ రోజే ఆశ్వేజ పూర్ణిమ రేవతి నక్షత్రం కనుక ప్రారంభం లేక ఎన్నింగ్ లేక మధ్య ది బెస్ట్ ఏమిటి సిద్ధాంతి గారు అనుకో ది బెస్ట్ ఇరవయవ తేదీ దట్ ఈస్ వెన్స్డే డే రేవతి నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రం మీ రాశికి అధిపతి బుధుడు కనుక ఆ రోజు మధ్యాహ్నం లోపల చక్కగా ప్రశాంతంగా బుద్ధి బలాన్ని ప్రయోగించాలి ఉదయాన్నే కాఫీ తాకుండా ముందే పెసలు తినండి చాలామంది తినేవారు ఉంటుంటారు ఈ చిరుధాన్యాలన్నీ తింటుంటారు శనగలు మొలకొచ్చిన శనగలు మొలకొచ్చిన పెసలు తింటారు దీనికి మొలక రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు చెంచాలు పెసలు కొట్టేస్తే సరిపోతుంది బుద్ధిని బాగా రుబ్బేస్తుంది షార్ప్గా బుద్ధి బలాన్ని ప్రయోగిస్తాను అందులో ఇరవైవ తారీఖు మధ్యాహ్నం పండుగ నుంచి రాహుకాలం స్టార్ట్ అవుతుంది రాహు బుధుడికి మహామిత్రుడు కనుక మధ్యాహ్నం పండుగంచి ఒకటి ఉన్న రాహుకాలం ఉంటుంది కనుక ఈ రాహుకాలంలో మీ ఆలోచనలకి ఇంకా పరుగులు తీస్తుంటాయి ఆ పరుగులు తీసే విధంగా బుద్ధిబలం కూడా యాక్టివేట్ అవుతుంటుంది డెవలప్మెంట్స్కి కొంతవరకు పునాదిరాలుగా కాకపోయినప్పటికీ కూడా డెవలప్మెంట్స్కి కొంత అవకాశాలు అంది వచ్చే విధంగా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వచ్చేసి ఇరవై మూడవ తేదీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనుకూలం డెవలప్మెంట్స్ కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు వ్యాపార అంశాలు కావచ్చు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ కావచ్చు ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు కొత్త కొనుగోలు వ్యవహారాల కావచ్చు కొనుగోలు అంటే ఏమిటి గృహోపకరణాలు కావచ్చు లేక గృహ నిర్మాణానికి సంబంధించిన కావచ్చు ఒక కారు కావచ్చు బంగారం కావచ్చు లేదా స్థలం కావచ్చు ఏదైనా సరే కొంతవరకు అక్కడ బీజాలు పడటానికి అవకాశాలు పొందుపరిచే విధంగా మీకు సిద్ధం కాబోతున్నారు ఆ సమయానికి మీ ఆలోచన కూడా సిద్ధం కావాలి ఇవన్నీ సిద్ధం కాకపోయినా ఆలోచన అవుతుంది ఆలోచన కూడా సిద్ధం కాలేకపోయినా బుద్ధిబలమైనా సరే కొంత సిద్ధపడే విధంగా కొంతవరకు థింకింగ్ కరెక్ట్గా చేస్తుంది సో చాలా వరకు అనుకూలప్రదంగా ఈ మూడో పాయింట్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం డబ్బులు అనవసరంగా ఖర్చు బంధువులు తాకిడి వాళ్ళకి కావచ్చు స్పెక్యులేషన్ వాళ్ళకి కావచ్చు లేకపోతే ఇవ్వవలసిన వాళ్ళు అడిగిన వాళ్ళకి కావచ్చు లేకపోతే అనవసరంగా దారిన పోయేదాన్ని వ్యతిరేకించుకున్న కావచ్చు ఏదైనా సరే కొంత డబ్బు ఖర్చు అయిపోయిన కారణంగా అందులో బంత్ ఎండింగ్ కనుక కొంత సమస్య అనేది రుణ సమస్య తీవ్రంగా ఉంటుంది ఆర్థిక సమస్య పెరుగుతుంది రుణ సమస్య కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక కొంతవరకు మనసుని కొంచెం స్టడీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి శుభం